ఒక కార్యక్రమం చేయాలంటే మామూలు మాట కాదు. అలా అందులో ఓట్లమనే సీట్లమనే కానీ కొద్ది ఓట్లు చెప్పి తాగా మన ఎలా రెండుపేట అవుతారా? వీరి పెద్ద ఎలా రెండుపేట కట్టినప్పటికీ వాళ్ళందరూ సిరిసిల్ల ఏరిండ్రు. మనం సిరిసిల్ల కట్టమన్నప్పటికీ కరీంనగర్ ఏరిండ్రు. కరీంనగర్ పోదామని ఆలోచన చేసినప్పటికీ హైదరాబాద్ చేరిన, ఎందుకంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆనాడు అవన్నీ ఇక్కడ కొక్కి తంత పోవడానికి కారణమైన. ఇలా ఏ కారణమైనా రూపాయి ఆనరైంది, అంటే రూపాయి అయితే 70 రూపాయలు వచ్చినటువంటి పదం అని సందర్భం కాదు. ఎలా యాదవ శ్రీనివాస్ గారి ఉద్దేశం ఆలోచన విధానం తీసుకుంటే పార్టీలందరం కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టీ బంధం ఉంది. కొద్దిసేపు పార్టీ బంధాన్ని పక్కన పెడితే జాతర శ్రీనివాస గారి ఆలోచన ఏంటంటే 15 వర్గాలు ఐక్యంగా కండి, 15 వర్గాలు ఐక్యంగా రాజ్యాంగ దిశ. నేను సినిమా అత్తారింటికి దారే సినిమా ఎంతమంది చూడ అత్తారింటికి దారేది అన్నట్టుగా అది అసెంబ్లీకి దారేది, పార్లమెంట్కి దారేది. అక్కడ పోయేదాకా మనకు ఓట్లు సీట్లు ఉంటాయి తప్ప ఓట్లు రావు, లేకపోతే ప్రజాస్వామ్యం రాదు, మన సంక్షేమం అభివృద్ధి జరగదు. అత్తారింటికి దేది అన్నట్టుగా నువ్వు అసెంబ్లీకి దారేది, పార్లమెంట్కు దారేది అనేటువంటి మాట ప్రయత్నం చేయమని కోరుతూ కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు రావచ్చు, కీర్తి శేషులు ఎన్టీ రామారావు రావచ్చు, ఇలా స్థానికంగా స్థానిక సంస్థల్లో 15 వర్గాలకు రిజర్వేషన్ తెచ్చిన కారణంగా ఇలా తెలిపి నిచ్చిన దాకా ఎదగగలుగుతా ఉన్నాం. మండల పరిషత్ అధ్యక్షులు అవుతా ఉన్నాం, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతా ఉన్నారు, కానీ చట్టసభలకు రిజర్వేషన్ లేవు. కాబట్టి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కావాలంటే మాత్రం మళ్ళీ అక్కడలాగి పోయి నిచ్చిన పాము నిచ్చిన ఆడినట్టుగా మళ్ళీ కింద పడిపోతా ఉన్నారు. ఇలా చాలా మంది జిల్లా పరిషత్ మెంబర్లు మండల పరిషత్ అధ్యక్షులు ఏ పెద్దల కంటే కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలిగిన ఆ పాము నిచ్చిన కింద పడిపోతున్నారు తప్ప ఆ నిచ్చిన యొక్క రిజర్వేషన్ పైకి చట్టసభలకు లేకపోవడమే కారణం అనేటువంటి మాటను గ్రహించి ఇలా 15 వర్గాల సంఘం పక్షాన కాంగ్రెస్ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని తీసుకొని పోతా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి, అందరికీ రాజకీయ పార్టీలు అనుమతి ఉంటాయి తప్పేలే. రాజకీయ పార్టీలో మీ పార్టీలో ఉన్నవాళ్ళు చూడండి, బీజేపీ పట్టణ అధ్యక్షులు గట్టిగా మీ పార్టీలో మీ కొత్త వినిపించండి. ఇలా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తప్పకుండా 15 వర్గాలకు సంబంధించిన గొంతులు మా పార్టీలో ఖచ్చితంగా బళ్ళ గుద్ది వినిపిస్తా ఉన్నామనే మాట తెలియజేస్తా ఉన్నా. ఏమేమి చేయగలుగుతుందనే నమ్మకం కూడా చేయకపోతే అంతర్గత ప్రజాస్వామ్యంలో మా పార్టీని చేయమని అడిగే విధంగా కార్యాచరణ తీసుకుంటాను. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అప్పచేయాలి. రేపు చట్టసభలో కూడా 15 వర్గాల ప్రాతినిధ్యం రావాలి, అప్పుడే 15 వర్గాల సంక్షేమం వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, ఏదో 15 వర్గాలకు తాయిదారిస్తా ఉన్నాం, 15 వర్గాలకు ఏదో గౌరవం చేస్తా ఉన్నామని మన మీద ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ వాటిని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. వాస్తవికంగా గ్రౌండ్ లెవెల్ మనకి ఏం న్యాయం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మాట కొడతా ఉన్నాను. శిక్షణకు సంబంధించిన మీ అందరు కలుసు ఒకనాటి కల్లో ఎంత ప్రాంతం ఆనాడు ముందే పరిశాంత్ మంది చెప్పినాడు, నక్సలైట్ల మూమెంట్ వస్తే భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలని పోరాటం చేస్తే ఆనాడు ఈ ప్రాంతం ముందు కూడా పెద్ద చైతన్యంగా యుద్ధం జరిగింది. అంతేకాదు తెలంగాణ సంబంధించి మొత్తం 50 వర్గాలు నాకు తెలుసు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రకటన మాట చెప్పింది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా అనేక సభల్లో చెప్పాడు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 90%
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న రాష్ట్రం సామాజిక తెలంగాణ ఏర్పడాలని ఆలోచన వస్తే ఆ 90% ఉన్న సామాజిక వర్గాలకు ఏం న్యాయం జరుగుతుందో మనల్ని మనం విమర్శన చేసుకొని దాన్ని ఆ విధంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మన కార్యాచరణ ఉండాలి. అలా కార్యాచరణ తీసుకురావడానికి ఇలా శ్రీనివాస్ గారి కార్యక్రమం తీసుకున్నారనే మాట మనం చెప్తున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నాకంటే ముందే ఆయన పిపిసింగ్ గారు మండల కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర విశ్వవిద్యాలయాలలో ఐఐటి కానీ 85% రిజర్వేషన్ అమలైతలేదు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినాడు ఆనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఒక బలహీన వర్గాల పార్లమెంటరీ కమిటీ వేసినారు. ఈ రోజు దానికి నరేంద్ర మోడీ గారు చట్టబద్ధత ఏదైతే కమిషన్ ఇవ్వాలో దానికి ఆ హోదా కల్పించినారు. ఓకే, సంతోషం. కానీ మేము ఈ రాష్ట్రం ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో దాదాపు 18 రాష్ట్రాల కమిటీ సభ్యులే. నేను దేవేంద్ర గౌడ్ గారు హనుమంతరావు గారు అందరం కూడా తిరిగినాం. ఎక్కడ కూడా 10%, 11% నిండి ముందుకు పోనటువంటి పరిస్థితి. వేరే ఇతరులకు ఎవరికి కూడా క్రిమినేర్ లేదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఓ క్రిమినేర్ పేరు మీద ఆ అందరి ద్రాక్షగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. అందుకే ఇవ్వాలా ఆ 25% అమలై 25% కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పూర్తిగా రిజర్వేషన్లు హక్కుగా పొందేటువంటి కార్యాచరణ పరిస్థితులు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. దయచేసి కింది స్థాయికే వారే ఆలోచన చేయకుండా ఈ రోజున ఉన్నతంగా బలైన వర్గాల సంక్షేమంకు తోటి వారికి ఏ విధంగా సహకారం చేయగలుగుతాం. మనం మనకున్నటువంటి అధికారంలో లేదా శక్తిలో దాని బలైన వర్గాలకు న్యాయమైన ఏ విధంగా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో పోవాలని కోరుతూ మేము ఇలా మరి మా పార్టీ పక్షాల్లో లేదా టీఆర్ఎస్ పక్షాల్లో నేను దాదాపు శ్రీనివాస్ గారిని కోరుతాను. అన్ని పార్టీలకు లేఖ రాయండి. జనాభా ప్రాతిపాదికన 119 సీట్లల్లో 31 సీట్లు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వేరే, మిగిలిన సీట్లల్లో చట్టబద్ధత రాకముందు పర్వాలే, కానీ స్వయంగా మరణ చట్టాన్ని రూపొందించుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బలైన వర్గాలకి సీట్లు ఇవ్వాలి. రోడ్ల బాధ వద్దది ఎలా ఎవరు గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క 10 నియోజకవర్గాలు బీజేపీ తెలుగుదేశం